చొప్పదండి నియోజకవర్గంలో కొత్తగా 1428 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 2016 రూపాయల వృద్ధాప్య, బీడీ కార్మికుల, ఒంటరి మహిళల 3016 రూపాయల వికలాంగుల పెన్షన్లను నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కేవలం ఆసరా పెన్షన్ల కోసం సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయటం జరుగుతుందని, ఈ సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని అన్నారు. నాకు దాదాపు 4 సంవత్సరాలు సార్. ఎందుకంటే వల్ల కేసీఆర్ బహు హే మేడం క్యా కామ్ కర్తే ఆప్